హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న ఆలయాలపై దాడుల విషయంలో కుట్రకోణం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారుల సమావేశం సాక్షిగా చెప్పడం ఇప్పుడు మరో చర్చకు దారితీస్తుంది. హిందూ దేవాలయాల మీద కుట్రకోణం ఉందని అందరికి తెలిసిన విషయమే. ఆ కుట్రకు బాధ్యులెవరు? దాని వెనుకున్న ఆంతర్యం ఏంటి? పెద్దల పాత్ర ఉందనే విషయాలను బయటపెట్టాల్సిన ప్రభుత్వం దీనిపై కుట్రకోణం ఉందని, దీనిని కొందరు కుట్ర చేశారని చెప్పడం, ప్రభుత్వ అసమర్థతను మరోసారి బయటపెట్టుకోవడం తప్ప మరేమి ఉండదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ ఈ విషయాన్ని చెప్పడం, స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడం ప్రభుత్వం హిందూ ఆలయాల మీద ఆత్మరక్షణలో పడింది అని కోణాన్ని చూపిస్తుంది. వ్యవస్థలన్నీ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కుట్ర కోణాలు ఛేదించడంలో ముందుకు వెళ్లలేకపోతున్న ప్రభుత్వం, దీనిపై కుట్ర ఉందని ప్రతిపక్షాలే దీనిని చేశాయంటూ అర్థం లేని, ఆధారాలు లేని ప్రకటన చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మరేమీ ఉండదు. ఒకవేళ ప్రతిపక్ష నాయకుల పాత్ర ఈ కుట్ర కోణాలు వెనుక ఉంటే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనేది మరో ప్రశ్న. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్ లో ఒక కీలక విషయం బయటకు వచ్చింది. హిందూ దేవాలయాల నెత్తి మీద ఒక ప్రత్యేకమైన బృందంతో దాడులు చేయిస్తున్నారనే అనుమానం బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లాలో జరిగిన దానికి, రాజమండ్రిలో జరిగిన దానికి మధ్య ఒకే రకమైన రంపం వాడారని ఆయన చెప్పడం, కొన్ని కేసుల్లో ఒకే రకమైన సారూప్యతను పోలీసులు గుర్తించడం లాంటివి చూస్తుంటే, ఒక ప్రత్యేకమైన టీం హిందూ ఆలయాల మీద దాడులకు ఏమైనా ప్రత్యేకంగా తయారయ్యిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని కేసులలో ఎలాంటి సారూప్యతలున్నాయి, ఎక్కడ దగ్గర సంబంధాలున్నాయి అనే దానిని తెలిస్తే దీని వెనుక ఎవరున్నారనేది తెలుస్తుంది. ఆదిత్యనాథ్ చెప్పిన దాని ప్రకారం ఇది ఒక బృందం కనుక రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించడానికి ఎవరైనా ప్రత్యేకంగా తయారు చేస్తుంటే బృందంలోని ఒక సభ్యుడు దొరికినా మొత్తం వ్యవహారం బట్టబయలవుతుంది. దీని మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కేసుల్లోని మూలాలను బయటకు రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని దీని వెనుక కుట్ర కోణాలు ఉన్నాయని, ప్రతిపక్షాలు ఉన్నాయని, అర్ధరహితమైన ఆధారాలు లేని ప్రకటన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇదిలా ఉంటే రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం విధ్వంసానికి వినియోగించిన ఎలక్ట్రికల్ రంపానే రాజమహేంద్రవరం కృష్ణా జిల్లాలో విగ్రహాల ధ్వంసానికి ఉపయోగించినట్లు ఆధారాలు సేకరించామని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ఒక ప్రణాళిక ప్రకారం దేవాలయాలపై దాడులు చేస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నామన్నారు. కేసుల దర్యాప్తులో ఆధారాలను సాంకేతికంగా ఇతర రూపాల్లో సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి నిందితులను పట్టుకుంటామని, వారి వెనుక ఉన్నవారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల విచారణ బాధ్యతను సిఐడి విభాగానికి అప్పగించామన్నారు. ముందే ఒక అభిప్రాయానికి వచ్చి దర్యాప్తు చేయడం లేదని, సీసీ కెమెరాలు సంఘటన స్థలంలో దొరికిన ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గతంలోనూ దేవాలయాలపై దాడులు జరిగాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవతా విగ్రహ మూర్తులపై 2017లో 2, 2018లో 3, 2019లో 1, 2020లో 29, ఈ ఏడాది 3 చోట్ల విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్పారు. 2019లో నమోదైన కేసులకు సంబంధించి 6 చోట్ల గతంలో దెబ్బతిన్న విగ్రహాలను ఇప్పుడు దెబ్బతిన్నట్లుగా చిత్రీకరించారని తెలిపారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజాశంకర్, కమిషనర్ అర్జున్ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.